రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న చేయూత పథకంలో అర్హులైన నాయి బ్రాహ్మణులకు 10,000 రూపాయలు అందించాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు దాస్యం ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న చేయూత పథకంలో అర్హులైన నాయి బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందంటూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు నిరసన తెలుపుతూ అర్హులైన వారందరికీ ఈ పథకం కింద వెంటనే 10,000 రూపాయలు అందించాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు దాస్యం ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఈ పథకంలో అనర్హులకు 10,000 రూపాయలు అందించారని వృత్తి జీవనాధారంగా జీవిస్తున్న అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు పథకం కింద అందించాలని లేదంటే ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేండియాల నాగేశ్వరరావు, అలజంగి దేవుడు, కందికొండ అప్పారావు, నాగేశ్వరరావు, ఈశ్వరరావు, సురేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు చేదోడు పథకం ద్వారా కులవృత్తి మీద ఆధారపడే జీవనం సాగిస్తున్న వారికి సంవత్సరానికి 10,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తామని పథకాన్ని ప్రారంభించినటువంటి విషయం అందరికీ విదితమే తెలిసినదే. కానీ మరి ప్రాముఖ్యంగా తరతరాల నాటి నుండి ఈనాటి వరకు కూడా కులవృత్తి మీద జీవనం సాగిస్తున్న వారు అందరిలో కూడా మరి ప్రాముఖ్యంగా నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. వారికి కూడా షాపులు ఉన్నవారికి మాత్రమే 10,000 రూపాయలు వేస్తామంటున్నారు. షాపులు ఉన్నవారికి వేస్తున్నారు, సంతోషం, స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే షాపుల్లో పనిచేసుకుంటూ సొంత షాపు పెట్టుకుని ఆర్థిక స్తోమత సరిపోక షాపుల్లో ఒకరి నుంచి ముగ్గురు నలుగురు దాకా ఈ రోజున పనిచేసుకుండి జీవనాన్ని సాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ప్రాముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి వారిని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అటువంటి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేదోడు పథకం వర్తించకపోగా వాళ్ళని అనర్హులుగా తీసేయటం అనేది సరైన విధానం కాదు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము కోరుతూ ఉన్నాము. ఈ రోజున ఒక షాపు పెట్టాలంటే సుమారు ఒక షిల్యూన్ షాపును పెట్టాలని అనుకుంటే కనుక సుమారు 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ ఆర్థిక స్తోమత సరిపోక ఈ రోజున చాలామంది నడివయసు వారు కావచ్చు, యువత కావచ్చు, అధిక సంఖ్యలో షాపుల్లో పనిచేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వారిని గుర్తించాల్సిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే చూపించట్లేదు. ప్రాముఖ్యంగా అటువంటి వారిని గుర్తించాలి. అలాగే ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా నాయి బ్రాహ్మణుల కులానికి గౌరవాన్ని కల్పిస్తూ నాయి బ్రాహ్మణులు చట్టసభలో అడుగు పెట్టేస్తామని ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఈ రోజున ఆ ఊసి తవ్వడం మానేశారు. మీ నాయకులు చెప్తూ ఉంటారు మరో పక్క నుంచి మా నాయకుడు మనం తప్పడో మాట తప్పడని. మరి అలాగే నాయి బ్రాహ్మణులు కూడా ఇస్తాననేటువంటి ఎమ్మెల్సీని త్వరగా అనౌన్స్ చేయాలి, కట్టబెట్టాలని కూడా మా నాయి బ్రాహ్మణుల తరఫున మా సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మా నాయకులు, మా కుల పెద్దలు, అలజంగి దేవుడు గారు కానీ, కురుపల్లి నాగేశ్వరరావు గారు, పెండియాల నాగేశ్వరరావు గారు, కందుకొండ అప్పారావు గారు, కింతాడ అలాగే మిగతా వాళ్ళు ఇనపకు తీశ్వరరావు గారు కావచ్చు, అలాగే శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకుని ఈ రోజు నా సబ్ కలెక్టర్ గారి కార్యాలయం ఇక్కడికి వచ్చి మా యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సబ్ కలెక్టర్ గారి ద్వారాను, మా వెంటనే మా డిమాండ్ని నెరవేర్చే రకంగా నెరవేర్చేలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, లేకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, అలాగే షాపుల్లో పనిచేసుకుంటున్న వారి కూడా మొత్తం నాయి బ్రాహ్మణుల కులవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చేదోడు పథకం వర్తింపేలా చేయాలి. లేకపోతే ఇది చేదోడు అవదు, 100కు 100% ముండి చేయి అవుతుంది. రాష్ట్రంలో సుమారు 5 లక్షల పైబడి నాయి బ్రాహ్మణ కులవృత్తిదారులు ఉన్నారు. దాంట్లో ఓన్లీ కులవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు 1 లక్షకు పైబడి ఉన్నారు. 1 లక్ష దగ్గర 2 లక్షల మంది ఉన్నారు. సుమారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందంటే 30,000 మందికి మీరు ఈ చేదోడు పథకం నాయి బ్రాహ్మణులకు ఇచ్చారు. మిగతా వారికి చాలా స్పష్టంగా ముండి చేయి చూపించారని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని మీరు కప్పుపుచ్చుకోవడానికో లేకపోతే ఇంకోటి చేయడానికో లేదు. ఖచ్చితంగా అయితే మా యొక్క డిమాండ్ ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం చేదోడు పథకం ద్వారా కులవృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చేదోడు పథకం వర్తింపలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్.